ప్రతి దేశంలో వెడల్పైన రోడ్లు, ఎత్తైన భవనాలు మనిషికి అనారోగ్యాన్నిచ్చే గాలి కాలుష్యంతో నిండిపోతే, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, పచ్చని చెట్లు, పక్షుల కేరింతలతో మన భారతదేశం వ్యవసాయ రంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. మన దేశంలో ప్రధాన ఆహార పంటలలో ఒకటైనది వరి పంట. అయితే వరి పంటకి అగ్గి తెగులు సోకి అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామం రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. మరి ఈ గ్రామంలోని రైతులు వరిలో అగ్గి తెగులు సమస్యను ఏ విధంగా పరిష్కరించుకున్నారో చూద్దాం. పెద్దమ్మా, ఈ సంవత్సరం వడ్లు బాగున్నాయా? ఏం లేదు గీతయ్య సార్, చాలా పంట తక్కువ అయిపోయింది. అగ్గి తెగులు పడి చాలా నష్టం అయిపోయింది. తాలు వచ్చేసింది, పంట అంతా చాలా తక్కువ అయిపోయినాయి సార్ సంవత్సరం పంట. అవును పెద్దమ్మా, మా పొలంలో కూడా చాలా నష్టం వచ్చింది అగ్గి తెగులు పడడం వల్ల. మందులు వాడినా ప్రయోజనం లేదు. సాయంకాలము సీఎన్ వస్తాడు కదా, అగ్గి తెగుల గురించి ఆయన అడుగుకనుకున్నాం. సర్లే గీత, సాయంత్రం పదాం మీటింగ్కు. సర్లే పెద్దమ్మా, సాయంత్రం మీటింగ్లో వెళ్దాం. ఇంతకుముందు సమావేశంలో భూసార యాజమాన్యం గురించి చర్చించుకున్నామ్మా. ఈ సమావేశంలో వరిలో వచ్చే తెగుళ్ళ గురించి చర్చించుకున్నామ్మా. అన్నా, మా వరి పంటలో అగ్గి తెగులు వచ్చి చాలా నష్టం వచ్చిందమ్మా. అవునా, ఈ సంవత్సరంలో మాకు అగ్గి తెగులతో 10 బస్తాలు తగ్గాయన్నా. అవునన్నా, ఈసారి అందరితో మాదిరి అగ్గి తెగులు ఎక్కువయ్యి మాకు కూడా 10-15 బస్తాలు నష్టం వచ్చింది. అవునమ్మా, చాలామంది రైతులు వరిలో అగ్గి తెగులు వచ్చి నష్టపోయినారు. మీ పొలాల్లో కూడా అగ్గి తెగులు వచ్చి చాలా వరకు నష్టపోయినారు కాబట్టి, అది అగ్గి తెగులు రాకుండా ఏ విధంగా నివారించాలో ఇప్పుడు మనము తెలుసుకుందామమ్మా. వరిలో అగ్గి తెగులను ప్రాథమిక దశలోనే నివారించుకోవచ్చమ్మా. సోడో మోనోక్లోరోసిస్ విత్తన శుద్ధి ద్వారా మనం దాన్ని నివారించుకోవచ్చమ్మా. అవునా, విత్తన శుద్ధి ఎలా చేయాలా మనము? విత్తన శుద్ధికి సాధారణ పద్ధతిలో 30 కేజీల వరి విత్తనాలు, అలాగే శ్రీవరి పద్ధతిలో 2 కేజీల విత్తనాలు, డ్రమ్ సీడర్ పద్ధతిలో 10-12 కిలోల విత్తనాలు, వెదజల్లే పద్ధతిలో 12-16 కిలోల వరి విత్తనాలు తీసుకోవాలి. ఈ వరి విత్తనాలను ఏ విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలో చూపిస్తానండి అమ్మా. 1 కేజీ వరి విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కేజీ వరి విత్తనాలు, 10 గ్రాముల సోడో మోనాస్ క్లోరోసిస్, 1 లీటర్ నీరు. ముందుగా 1 లీటర్ నీటిని బకెట్లో పోసుకోవాలి. తర్వాత 10 గ్రాముల సోడో మోనాస్ క్లోరోసిస్ని నీటిలో కలుపుకోవాలి. ఇందులో వరి విత్తనాలను పోసి 24 గంటల పాటు నానబెట్టాలి. ఈ విధంగా 24 గంటల పాటు నానిన వరి విత్తనాన్ని మూట కట్టుకోవాలి. మాకి వరి అగ్గి తెగుల గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
మీ ప్రాంతంలో వరిలో అగ్గి తెగులు వచ్చి చాలామంది రైతులు నష్టపోతున్నారు. దీన్ని ప్రాథమిక దశలోనే విత్తన శుద్ధి చేసుకుని నివారించుకోవచ్చు. సేంద్రియ పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందవచ్చు. వరిలో ఈ అగ్గి తెగులు రావడం వల్ల తాలు ఎక్కువ పోయి 10 నుంచి 15 బస్తాల దాకా తగ్గే అవకాశం ఉంది. మీరు కూడా ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకుని వరిలో అగ్గి తెగులను నివారించుకోవచ్చు. చూశారు కదండి, వరిలో అగ్గి తెగులను అరికట్టడానికి మేము వీడియో ద్వారా చేసిన ఈ చిన్ని ప్రయత్నం మీ అందరిలోనూ మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాము.